ఇదిరా మొక్క అంటే సెక్యూరిటీ మామ. ఎలా నా గొడవల్లోనే దొంగతనం చేస్తారా? చేసి ప్రాణాలతో బయటపడదామనే సార్. మీ గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు సార్. సరాసరి పులిగోహలోకి ప్రవేశించి పులిగోలు పట్టిపోదాం అనుకున్నారు. అయ్యా మాకేం తెలియదు అయ్యా, అమ్మ తోడయ్యా. ఎలా అమ్మ తోడేస్తే అమాయకులు అనుకుని వదిలేస్తాననుకున్నారా? మీరు ఇలాగెందుకు చెప్తారా? రే లక్ష్మణ్ సార్, వీళ్ళ తలకాయని తీసి మన ఫ్యాక్టరీ గోడవనికి వేలాడతీయండిరా. ఇంకోసారి ఎవరైనా ఫ్యాక్టరీలో అడుగు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించాలి. అయ్యగారు నిజంగా ఆ డబ్బుల సంగతి మాకేం తెలియదు అయ్యారు. మేమేదో చిల్లర దొంగతనాలు చేసుకునేవాళ్ళం అయ్యగారు. మీరు నమ్మిన నమ్మకపోయిన మేము చెప్పేది నిజమయ్యా? ఎరా మీ మాటలు నమ్మమంటారా? నమ్మండి అయ్యా. లక్ష్మణ్ వీళ్ళని వదిలేసి చెరొక 500 ఇచ్చి పంపించు. అలాగే సార్, పోలీస్ కేసు పెడదాం సార్, త్వరగా పట్టుకుంటారు. అదేమైనా మా తాత ముత్తాతలు సంపాదించిందయ్యా, అడ్డమైన గడ్డి తిని సంపాదించింది. పోలీసు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాలి, ఆ మాత్రం కూడా తెలియదు. వెధవుపియ్యవి ఛే, అసలు దొంగలను వదిలేసి చిల్లర దొంగలను పట్టుకొచ్చారు. అంతా తాగడం తినడం తప్ప ఒక్క పని చేత కాదు సార్. ఇంతకీ వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? చూడు పియ్యే, అందరూ వ్యాపారంలో ఎదగడానికి రాజకీయాలను ఆశ్రయిస్తారు. నాకు రాజకీయమే వ్యాపారం, నా పెట్టుబడి రాబడి అంతా రాజకీయమే. వాళ్ళెవరో ఈ ఎంపీ గంగరాజు ఫ్యాక్టరీలోనే దొంగతనం చేశారంటే నా గురించి పూర్తిగా తెలిసన్నా అయ్యుండాలి, లేదా నాకంటే పెద్ద దగులుబాజీలైనా అయ్యుండాలి.
ఎంపీఏ సార్, పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్. ఏం బాబాయ్, ఈ నోట్లోంచి హోలే కాదు, హోల్ వాళ్ళ కనిపిస్తుంది. ఇంకోటి నువ్వు ఇచ్చిన వాళ్ళలో కూడా హోలే ఉంది, వాడలేదు ఇది. అలాగే ఈ ఏడు కొండలకే జలక్క, నీకు నెక్స్ట్ టైం ఇస్తాను. కానిస్టేబుల్, నేను కొట్టక ముందే వీడు పడ్డాడేంట్రా? అమ్మా, కొట్టిన తర్వాత ఎలా పడాలి కదా మేడం, అందుకే ముందే పడ్డాడు. లేపండి. ఇంతకేం చేశాడు రైడు? ఒక ముసలావాడిని పట్టపగలు అందరి ముందు నిర్దాక్షిణ్యంగా చెప్పాడు మేడం. రే, నీలాంటి వాడిని మామూలుగా శిక్షించకూడదురా, బట్టలు లేకుండా ఒంటికాల మీద నిప్పుల మీద నడిపించాలి. అంత పని మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే బ్రదరు, ఆ ముసలిదాని మెల్లో అండి, ఈ పాటి మందం ఉన్న నాంతాడు ఉందండి. రైలు ఆగటానికి చైన్ లాగుతారు కదండి, అలాగే ముసలిదాని మెడలో చైన్ ఇచ్చుకుని గబుక్కుని లాగానండి. ఎంతసేపటికి ఓడలేదండి, పట్టు వలన విక్రమార్కులాగా మళ్ళీ మళ్ళీ ట్రై చేశానండి. ముసలిదేమో చచ్చిపోయిందండి, చైన్ నా చేతిలోకి వచ్చిందండి. నాకు తెలియట్లేదు బ్రదరు, ఎంతకే ఆ ముసలిది ఎలా చచ్చిపోయిందంట ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదురా? గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఉంటది, పగలు రాత్రి తేడా లేకుండా కలలు కంటే టోపీ పెట్టుకుని లాటి ఊపుకుంటూ స్టేషన్ కి వచ్చేయటం కాదు, పని చేయండి. నువ్వు యువత ఏంట్రా? ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటావు? నీకో నాకో పెళ్ళైనంత వరకు. సిరిపి, మరి నీకు నాకు పెళ్ళి ఎప్పుడు? చాలే ఊరుకో, అవే మాటలు. రెండు ఇడ్లీ ఒక వడ కోసం హోటల్ మొత్తం కొనేస్తామేంటి? మీది లవ్ కాదు రే, కొవ్వే. ఒరే రమణ, ఆ గంగోగడి ఇంటికి వెళ్ళి పాలట్రా. అలాగే. వీడి పేరు గంగిగోవా, గంగిరెద్దులో ఉన్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబోలు. వీడికి ఎలా పుట్టిందా భయం? ఎంత అందమైన అమ్మాయి, తల్లిపోలి కనుకుంటా. పాలా? అవును, చిక్కని తాజా నెంబర్ వన్ పాలు. సరే, గేదెలు పేడేసే టైం అయింది, వెళ్ళి ఏడిగా పిడకలు వేసుకోవాలి. లోపల అమ్మాయి పోలవించుకో. అమ్మ బుజ్జమ్మ, మీరే పోయచ్చు కదా. ఇంకా నయం ఎక్కడలో పేనకన్నా ఉందని జ్యోతిషుడు చెప్పడేమో బాబు, అందుకని పెందలాడు వెళ్ళి పనులు చప్పట్టేసి తొందర వచ్చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళు అమ్మాయిగా. నేనే కోరా బుజ్జమ్మా. బుజ్జమ్మా, బుజ్జమ్మా వచ్చినట్టున్నాడు. పువ్వుని తుమ్మిది గుచ్చినట్టు గుచ్చావబాయ. పువ్వులా ఇంత తేలిగ్గా ఉన్నావంటే, అసలు మోస్తున్నట్టే లేదు. అలాగే ఉంటుంది, నీకు కావాలంటే నంబర్ వన్ పాలేంటయ్యా, నా మొత్తం మురి పాలే అందిస్తా, తీసుకుంటావా? బాబా పాలక్కడా? అక్కడ. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేనె పట్టుని కదితావు కదరా, ఇప్పుడు దీన్ని ఆపేదేనా?